సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి గంధ అమావాస్య సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. 3 రోజుల ముందుగా వచ్చే గంధం అమావాస్యకు స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు కొండ దిగువన వివిధ స్వచ్ఛంద సంస్థలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. ముఖ్యంగా స్థానిక బంటుపిల్లి మహేష్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చంద్రయాత్రకు 3 రోజుల నుండి గంగపుత్రులు ఈ గంధం అమావాస్య సింహాద్రి అప్పన్నను దర్శించుకుంటారు. మహేష్ సేవా సంఘ సభ్యులు సుమారు 6,000 మందికి అన్నదానం మరియు మజ్జిగ పంచిపెట్టారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బంటుపల్లి మహేష్, అడవివారం సహకార పరపతి సంఘం అధ్యక్షులు కర్రి అప్పలస్వామి, కార్పొరేటర్ పి వరహ నరసింహ, ఏఈఓ ఆనంద్ కుమార్, గోపాలపట్నం ఎస్ఐ అప్పలనాయుడు, డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం స్వామివారి చంద్రోత్సవం మహోత్సవం ముందు 3 రోజుల ముందు వచ్చే గంధ అమావాస్య ఇది. ఈ గంధ అమావాస్యకి దాదాపుగా 5-6 రాష్ట్రాల నుంచి గంగపుత్రులు వస్తారు. సుమారుగా 1 లక్ష మంది భక్తులు ఈ ఒక్కరోజే విచ్చేస్తారు స్వామివారి దగ్గరికి. ఇది ప్రతి సంవత్సరం స్వామివారి నిద్రూప దర్శనానికి 3 రోజుల ముందు వస్తుంది. ఈ నిద్రూప దర్శనానికి ముందు 3 రోజుల ముందు వచ్చే భక్తులందరికీ కూడా సదుపాయాలు చేయడానికి మా వంతు సాయంగా మహేష్ సేవా సంఘం తరపు నుంచి 6,000 మందికి మేము భోజనాలు ఏర్పాటు చేశాము. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామివారు ఈ వచ్చిన భక్తుల మీద మా మీద దయ చూపాలని, మంచి ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.